రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు కమీడియన్లు అంటూ వ్యాఖ్యానించిన మంత్రి నారా లోకేష్ కి కౌంటర్ ఇచ్చారు తిరుపతి తాజా మాజీ ఎంపీ వరప్రసాద్. తండ్రి చంద్రబాబు నాయుడు పుణ్యాన ఎమ్మెల్సీ మరియు మంత్రి పదవి వచ్చిందని నారా లోకేష్ విమర్శించే ముందు తన మొహాన్ని అద్దంలో చూసుకోవాలని, ఆయన ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో రాలేదని, కాను తాను ఐఏఎస్ అధికారిగా ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉందని అన్నారు. రాజీనామా ఆమోదం తర్వాత మొదటిసారిగా తిరుపతి వచ్చిన వరప్రసాద్ కు వైసీపీ నాయకులు కార్యకర్తలు రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఘన స్వాగతం పలికారు. ఆయన ఒక్క మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఆయనకి రాజకీయం శూన్యం. రాజకీయం అంటే ఏంటో తెలియదు వారికి. ఏ రోజు కూడా రాజకీయంలో లేని వ్యక్తి, వారి తండ్రి పుణ్యం అంటూ మొదటిసారి ఎమ్మెల్సీ అయ్యి అది కూడా ప్రజాదరణ లేకోకుండా, అది కూడా ఎమ్మెల్యే అయి ఉంటే బాగుండేది, అది లేదు, వెంటనే మంత్రి అయ్యాడు కనుక ఏ రోజు కూడా పార్టీలో పనిచేసినట్టు కూడా నేను ఇంతవరకు చూడలేదు కనుక. అలాంటి చిన్నవాళ్ళకి నేను రాజకీయంలో 9 సంవత్సరాల వయసు చిన్నవాడిని అయినా కూడా, రాజకీయంలో చిన్నదన్నా కూడా, అంతకుముందు ఐఏఎస్గా చేసి ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన వ్యక్తిని, నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తిని, వారు మాలాటి వాళ్ళు ఏమన్నా హాస్యాస్పదంగా మాట్లాడాలనుకుంటే దయచేసి ఒక్కసారి వారి ముఖం వారి అర్థంలో చూసుకుని, వారి చరిత్ర ఒక్కసారి చూసుకుని, వారి తండ్రి ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడని ఒక్కసారి ఆయన కనుక ఆలోచించి, ఈయన మంత్రి అయ్యాడు ఏ విధంగా అని చెప్పి ఒక్కసారి కనుక లోకేష్ బాబు గారు కనుక ఆలోచిస్తే, బాబు గారు అప్పుడు మీకు దక్కుతుంది గంటా గౌరవం, లేకపోతే దక్కదు. మాటకు మాట అనడం కాదు, సత్తా చూసి చూపించండి. మేము రాజీనామా చేసాము, మీ ఎంపీలతో రాజీనామా చేయించండి, అంతే తప్ప నుంచి